బిగ్ బాస్ షో ఇది ఒక గలీష్ షో రకంగా మాట్లాడితే నా అభిప్రాయం. మరి మిగతా వాళ్ళ అభిప్రాయం నాకు తెలియదు. నేను ఒకటి రెండు షోలు అప్పట్లో చూసిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం ఒకటే, దాంట్లో పోయి ఉన్నటువంటి ఇమేజ్ని పోగొట్టుకోవడం తప్ప వేరే విధానం ఏమి ఉండదు. అసలు వేరే సెక్షనే ఉండదు దాంట్లో. ఎందుకంటే దాంట్లో వినరస్ దగ్గర నుంచి ఎవరు ఓడిపోయిన వాళ్ళ దాకా కూడా వాళ్ళకి ఇమేజ్ సంపాదించి పెట్టడమే కానీ మీరు ఏదో సాధించేటువంటి ఏమి ఉండదు. మరి బయటకు వెళ్ళినా కూడా మీకు వచ్చేది సచ్చేది ఏం లేదు దాంట్లో. ఇంతవరకు ఎవడన్నా బాగుపడినటువంటి ఒక్కడ కూడా లేదు. కాబట్టి నాలుగు రోజులు గాలి ఊపి అట్లా ఉంటుంది కానీ తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు ఏముండవు అక్కడ. కాబట్టి బిగ్ బాస్ షో అనేది ఇంకా ముందు ముందు బాగా నీచమైపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాంట్లో వచ్చేది లేదు, ఒరిగేది లేదు. ఇక్కడ టోటల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కొత్తగా ఎవరైనా ఇంట్రెస్ట్తో కొంత చూస్తే ఒక షో చూస్తారు, రెండు షోలు చూస్తారు, తర్వాత ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, వదిలేస్తారు దాన్ని. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దాంట్లో అసలు ఇస్తే అది ఎక్కువ అవుతుంది అనేటువంటి కోణంలో మరి కోర్టును ఆశ్రయించినటువంటి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. మరి దీనికి సంబంధించి రోజు విచారణ జరగబోతుంది. మరి ఈ విచారణలో దాన్ని ఖచ్చితంగా దాంట్లో అసభ్యత అయితే ఉంది, దాన్ని ప్రజల మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. దానివల్ల బ్యాన్ చేయండి, లేదా బ్యాన్ చేయటం వీలు కాకపోతే టైమింగ్స్ అయినా మార్చండి, నైటు ఎప్పుడు ప్రదర్శించుకోవడానికి టైమింగ్ అయినా మార్చండి. ఏమైనా కూడా పరిస్థితి చేదాటిపోతుంది కాబట్టి పిటిషన్ పడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ బిగ్ బాస్కి పాజిటివ్గా వస్తుందా, లేకపోతే పిటిషన్ చేసినటువంటి వాళ్ళకి పాజిటివ్గా వస్తుందా, లేకపోతే వాయిదా వేసి దాని మీద విచారణ జరిపించి ఏమైనా చేస్తారా, మరి టోటల్గా చూడాలి. వెరసి ఏంటంటే ఫస్ట్ షోకు చూడగానే ఇంత డిస్టెన్స్లో మాట్లాడుకునేవాడు, ఇప్పుడు దాంట్లో ఒక లవ్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఇక ఏముందంటే ముందు ముందు రోజులు ఏంటంటే ఇక దుప్పుడు కప్పుకొని దుప్పుడు కదిలేటటువంటి పరిస్థితులు వస్తాయేమో మరి తెలియదు. కానీ టోటల్గా విషయం అయితే ఏంటంటే బిగ్ బాస్ షోకు సంబంధించి అయితే మాత్రం అది ఎక్కువ అవుతుంది, ముదురుతుంది అనేటువంటి కోణం అయితే మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిందంతా తప్ప ఒప్ప అనేటువంటి విషయానికి మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తాను. బిగ్ బాస్ షోకి వచ్చినటువంటి రేటింగ్స్, ఇంతకుముందు వచ్చినటువంటి రేటింగ్ ఏంటి, ఇప్పుడు వచ్చినటువంటి రేటింగ్, అసలు ఎవరు ఊహించినటువంటి అధపాతాలమైనటువంటి రేటింగ్స్ వస్తున్నాయి. మరి నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్పాను, దీంట్లో ఎటువంటి విధానం లేదు. వాళ్ళు ఏంటంటే ఆ షోని పెంచుకోవడం కోసం, ఆ షోని సక్సెస్ చేయడం కోసం ఇక ఆడవాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ మధ్య క్రేమిస్ట్రీ ఉందని, లేకపోతే ఇక దుప్పట్లో కొనుక్కునేటువంటి దాని టచ్ంగ్ పెంచుకుంటూ వెళ్తారు డోస్. అట్లా పెంచుకుంటూ వెళ్ళడం వల్ల అది కుటుంబంలో కూర్చొని చూసుకునేది కదా. ఏమైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, సమాజానికి కీడు చేసేది ఏదైనా సరే తాత్కాలికంగా సక్సెస్ అవ్వచ్చాం కానీ దానికి పతనం తప్పదు, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక ఉదాహరణ జబర్దస్త్ ప్రోగ్రామే. జబర్దస్త్ ఒక టైంలో విర్రవేగిన విర్రవేగుడు, ఎలాంటి విర్రవేగుడు వేగింది, తర్వాత జబర్దస్త్లో కొన్ని మార్పులు వచ్చాయి. అంటే యాంకర్స్కి కొంచెం మళ్ళీ డ్రెస్సులు కొంచెం మారాయి, కొంచెం పద్ధతి వచ్చింది, కొంచెం విధానాలు వచ్చాయి, కొంచెం బూతులు అప్పుడు ఎక్కువైనటువంటి టైంలో వ్యతిరేకతలు వచ్చాయి. నేను ప్రతిసారి కండిషన్ వస్తున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది ఇప్పటికి అయిపోయినటువంటి పరిస్థితి, అధపాతాలకు వచ్చేసినటువంటి పరిస్థితి. జబర్దస్త్ పరిస్థితి ఏందో తెలియదు. మంచి విధానాలు కానీ అంటే మళ్ళీ కొన్ని వ్యాల్యూస్ తోటి వచ్చి చేసుకోండి, కామెడీ ఎలాగైనా చేయొచ్చు. కాకపోతే దాంట్లో కొంచెం తగ్గాల్సినటువంటి డోసులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకొని చేసుకుంటే ఓకే. కానీ పతనానికి వచ్చేసింది కదా. అలాగే బిగ్ బాస్ షో కూడా కాకపోతే తాత్కాలికంగా సక్సెస్ అయ్యి ఉండొచ్చేమో కానీ దాన్ని అది పర్ఫెక్ట్గా లేకపోతే, స్వార్థపూరితంగా ఉంటే ఏదో ఒక రోజు అధపాతనకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు వస్తున్నటువంటి రేటింగే దానికి ఉదాహరణ. కాబట్టి సమాజాన్ని కీడు చేసేటువంటి ప్రజలకి కీడు చేసేటువంటి ఏదైనా సరే దేవుడు ఊరుకోడు, అధపాతనకు వచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి ఇప్పుడు హైకోర్టు ఏం తీర్పు చెప్తుంది? ఒకవేళ పాజిటివ్గా వచ్చిన బిగ్ బాస్ పాజిటివ్గా వచ్చినా కూడా తాత్కాలికమే, ఏదో ఒక టైంకి ఏదో ఒక రోజుకి అది పతనం అయిపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉంటాయనేది నా అభిప్రాయం.